వెక్టర్ న్యూస్ బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. సంజయ్కి చెప్పేదేమీ లేక ఉచిత విద్య వైద్యం అంటున్నారని, మూడేళ్ల పాటు కరువు వచ్చినా సాగునీటికి ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పారు. నిన్న హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు రావడం జరిగింది. శ్రీమతి స్మృతి ఇరానీ గారు రావడం జరిగింది. బహిరంగ సభ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఒక ప్రతిపక్ష పార్టీగా దేశంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీగా వ్యాఖ్యానాలు చేయొచ్చు, తప్పేం లేదు, కానీ అనుచితమైన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. బండి సంజయ్ గారికి విద్యా వైద్యం గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చింది అనేది నేను మళ్ళీ చెప్తాను. మొన్న కేటీ రామారావు గారు చెప్పినట్టు బండి సంజయ్ గారి పాదయాత్రలో మాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ఎక్కడ పాదయాత్ర పోయినా కూడా మొత్తం పచ్చదనం. ఇదివరకు రాజకీయ నాయకులు పాదయాత్ర చేసేటప్పుడు కరువు కటకాలు లేకపోతే ప్రజల్ని బాధలు ఉంటే తిరిగేది, కానీ బండి సంజయ్ గారు ఎక్కడ పోయినా మొత్తం పచ్చదనం. ఆయన ఏ ఫోటో, ఆయన పాదయాత్రలో ఏ ఫోటో చూసినా కూడా మొత్తం పచ్చదనం, ఎటు చూసినా పచ్చదనం. కాబట్టి ఇంకా దానిపైన ఏం మాట్లాడేది లేదని తెలిసిపోయింది బండి సంజయ్ గారికి. ఇవన్నీ చెప్పవే మరి నీ పార్టీ జాతీయ పార్టీ కదా. ఒక్కటి ఇప్పుడు మీరు నిన్న మాట్లాడింది స్మృతి ఇరానీ గారు, మీరు మాట్లాడిందంటే ఒక్కటి ఇంప్లిమెంట్ అయితే కర్ణాటకలో. మన నెత్తి మీద మధ్యప్రదేశ్ ఉన్నది, మీరే పరిపాలిస్తున్నారు. నిన్నటిదాకా మహారాష్ట్రలో మీరే పరిపాలించారు, ఛత్తీస్గఢ్ లో మీరే పరిపాలించారు. ఒక్క రాష్ట్రంలోనే ఈ పథకాలు ఉన్నాయా మీరు పరిపాలించిన రాష్ట్రాల పట? ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందే, నేను చెప్పినట్టు మరి మన హాస్పిటల్స్కి ఇవ్వమని చెప్పండి, మెడికల్ కాలేజీలకు ఇవ్వమని చెప్పండి, లేకపోతే ఈ ఉన్నత విద్యలో పట మేము అడుగుతున్నాం. చాలా అదనంగా రెగ్యులర్గా వచ్చేది నువ్వేది ఇచ్చేది, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు గత 2 సంవత్సరాల నుంచేది, ఏది మా నిధులు లెక్క, అవి మీవి కావు, అవి జ్ఞాపం ఉంచుకోండి. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి తన జనాభా రీత్యా రావాల్సినటువంటి నిధులు అవి. అదనంగా మీ స్కీమ్లలో అదనంగా ఏమిస్తున్నావు, తెలంగాణ కొత్త రాష్ట్రం ఏమిస్తున్నావు, అవి చెప్తలేరు. నేను చాలా సందర్భాల్లో చర్చలు చేస్తానంటే ఇంక వీళ్ళకి